హైదరాబాద్ చార్మినార్ పైన ఓ వ్యక్తి ప్రమాదకరంగా నడిచాడు. ఈ విజువల్స్ ఇప్పుడు వైరల్గా మారాయి. వెలుపల భాగం నుంచి ఒక కిటికీ నుంచి మరో కిటికీకి అందుకునేందుకు వెళ్తున్నాడు. దీనికి సంబంధించినటువంటి వీడియో ప్రస్తుతం వైరల్ అవుతుంది. ఇలా ప్రమాదకరంగా వెళ్లడంపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే దీనిపై స్థానిక పోలీసులు స్పందించి చార్మినార్ వద్ద నిర్మాణ పనులు జరుగుతున్నాయని, అక్కడికి తరలి వెళ్లే కార్మికుల్లో ఒకరు అయి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్ చార్మినార్ పైన ఓ వ్యక్తి ప్రమాదకరంగా నడిచాడు. ఈ విజువల్స్ ఇప్పుడు వైరల్గా మారాయి. వెలుపల భాగం నుంచి ఒక కిటికీ నుంచి మరొక కిటికీని అందుకునే ప్రయత్నం చేశాడు. దీనికి సంబంధించినటువంటి వీడియో ప్రస్తుతం వైరల్ అవుతుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా రిపోర్టర్ సుజాత అందిస్తారు. సుజాత, చెప్పండి, పోలీసుల వెర్షన్ ఏంటి? ఎమ్మెల్యే చార్మినార్ని చూడడానికి తెలంగాణ రాష్ట్రంలోనే కాదు వివిధ రాష్ట్రాల నుంచి వేలాది మంది వస్తూ ఉంటారు. నిత్యం రద్దీగా ఉండేటువంటి చార్మినార్ ప్రాంతంలో చార్మినార్ వెలుపల ఒక విండో నుంచి ఇంకొక విండోకి నడుస్తున్నటువంటి ఒక వ్యక్తి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే అటు సిటిజన్లు కూడా నటింటాయితే మాత్రం విమర్శలు వర్షం కురిపిస్తున్నారని చెప్పుకోవాలి. ఆ ప్రమాదకర అంశాల వరకు వెళ్ళి ఎందుకు ఈ విధంగా వీడియో తీసి దాన్ని నటింట్లో పెట్టారు అని చెప్పేసి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే అటు పోలీసులకు అందినటువంటి సమాచారం మేరకు ఏదైతే చార్మినార్ ఉందో చార్మినార్ కి సంబంధించినటువంటి నిర్మాణ పనులు అక్కడక్కడ జరుగుతున్న నిర్మాణానికి సంబంధించి ఇక్కడ మొత్తం కూడా కన్స్ట్రక్షన్ లో కొంతమేరకు బాగా ఉంది. దాంట్లోనే పని చేసేందుకు వచ్చినటువంటి వ్యక్తులు ఆ పని చేసే క్రమంలోనే నడుచుకుంటూ వెళ్ళినటువంటి వీడియో ఎవరో తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేసి ఉంటారు అని చెప్పేసి వాళ్ళు అయితే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు అయితే దీని మీద పూర్తి స్థాయిలో ఎవరు ఆ వ్యక్తి ఏంటి అని ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కేవలం వీడియో రూపంలో మాత్రమే బయటికి వచ్చింది. ఆ వీడియోని చూసి అతను ఎవరు ఏంటి అని చెప్పేసి అతను పనులు జరుగుతున్నటువంటి టైంలోనే ఆ వీడియో బయటకు రావడంతో పోలీసులు అయితే మాత్రం పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకున్న తర్వాతే ఒకవేళ ఎవరైనా సరే స్టంట్లు కానీ లేకపోతే రీల్స్ కోసం అలా చేసినట్లయితే మాత్రం ఖచ్చితంగా వాళ్ళ మీద కేసులు నమోదు చేసే అవకాశం ఉంటుంది అని చెప్పేసి అది పోలీసులు వచ్చింది చెప్తున్నారు. కానీ చార్మినార్ కి సంబంధించినటువంటి చూడడానికి వచ్చేటటువంటి ప్రతి ఒక్కరూ కూడా అక్కడికి విజువల్ క్యాప్చర్ చేస్తూ ఉంటారు, సెల్ఫీలు దిగుతూ ఉంటారు. ఆ క్రమంలోనే అక్కడికి వచ్చినటువంటి ఎవరో కొంతమంది వ్యక్తులు ఆ వీడియో తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేసి ఉంటారు. కానీ దానికి సంబంధించినటువంటి చార్మినార్ కి సంబంధించినటువంటి పనులు చేసే వ్యక్తి అయ్యి ఉండొచ్చు అని చెప్పేసి పోలీసు వర్గాలు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏమన్నా థ్యాంక్ యూ సుజాత.